సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటో మీకు థంబ్నైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. భీమవరంలో ఉన్న త్రివిక్రమ్ గారి హౌస్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో గైస్, మనమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం. వెళ్లేదారులో లైట్ గా వర్షం కూడా అయితే పడుతుంది, అయినా పర్లేదు మనమైతే వెళ్దాం. ఇక్కడ చూడండి, మా ఊరు నుంచి వెళ్తూ ఉంటే అన్ని పంట పొలాలు కాలువలు అయితే కనిపిస్తూ ఉంటాయి. సో చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మా ఊర్లో ఉన్న ఒకే ఒక రైస్ మిల్లు. మా ఊర్లో పండే పంట అంతా మాక్సిమం ఈ రైస్ మిల్ కే పంపిస్తారు. సో మాది వచ్చేసి పక్క పల్లెటూరు గైస్. మీది సిటీనా విలేజా? కింద కామెంట్ చేయండి, చూద్దాం. గైస్, వెళ్ళేదారులు వర్షం బాగా ఎక్కువైతే అయిపోయింది, అసలు తగ్గట్లేదు. సరే అని కొంచెం సేపు వెయిట్ చేసి వెళ్దాం అని చెప్పి ఒక సైడ్కి అయితే ఆగాము. సో చూస్తున్నారు కదా, ఈ వర్షం అయితే తగ్గేలా కనిపించట్లేదు, చాలా గట్టిగా అయితే వస్తుంది. కొంచెం సేపు అయితే వెయిట్ చేద్దాం గైస్ ఇక్కడే. ఫ్రెండ్స్, ఈ వర్షం అయితే తగ్గేలా కనిపించట్లేదు. సో మేము ఆల్రెడీ ఇప్పటికే మొత్తం తడిచిపోయాము. సో ఇంకా రేపైతే స్టార్ట్ అయ్యి వెళ్దాం వర్షం తగ్గిన తర్వాత. ది నెక్స్ట్ డే. సో హలో గైస్, ఈరోజు వర్షం అయితే లేదు, పూర్తిగా తగ్గిపోయింది. సో క్లైమేట్ కూడా చాలా బాగుంది ఈరోజు మనం వీడియో చేసుకోవడానికి. సో మనం ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇది వచ్చేసి యనమదురు. సో ఈ ఊరు నుంచి భీమవరం వెళ్ళడానికి 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది గైస్. మా ఊరు నుంచి భీమవరం వెళ్ళే రోడ్లన్నీ ఇలానే ఉంటాయి. సో చూస్తున్నారు కదా ఎంతలా ఉన్నాయో, మొత్తం అంతా ప్యాచ్ వర్క్లు ఇవన్నీ. మీ ఊరు రోడ్లు కూడా ఎలాగ ఉంటాయి కింద కామెంట్ చేయండి. సో గైస్, మనమైతే ఫైనల్లీ భీమవరం వచ్చేసాం. ఇది వచ్చేసి చిన్న వంతెన అంటారు దీన్ని. ఇప్పుడైతే మనం జువ్వలపాలెం రూట్ నుంచి అయితే వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం జువ్వలపాలెం రోడ్లో అడ్డం వంతెన దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి త్రివిక్రమ్ గారి హౌస్కి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మీకు అయితే రూట్ అయితే చూపిస్తాను. ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్లోనే రైట్కి అయితే తీసుకోవాలి. సో ఈ రూట్లోనే వాళ్ళ ఇల్లు. ఇక్కడ ఒక ఇండోర్ స్టేడియం ఉంటుంది, దానికి ఆపోజిట్లోనే మన త్రివిక్రమ్ గారి హౌస్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే త్రివిక్రమ్ గారి హౌస్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, డబుల్ స్టోర్ బిల్డింగ్ ఉంది, ఇదే మన త్రివిక్రమ్ గారి హౌస్. సో ఇప్పుడు మీకు కనిపించేది వచ్చేసి ఇండోర్ స్టేడియం, దీనికి ఆపోజిట్లోనే మన త్రివిక్రమ్ గారి హౌస్ అయితే ఉంది. సో ఇప్పుడైతే మీకు ఇంకొంచెం దగ్గర నుంచి అయితే చూపిస్తాను, చూడండి. సో గైస్, చూస్తున్నారు కదా, ఇదే మన భీమవరంలో ఉన్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి హౌస్. ఈ హౌస్ అయితే చాలా కాలం నాటిది, కొత్తగా పెయింటింగ్స్ అవి వేసి రీమోడలింగ్ అయితే చేశారు. సో లోపల ఎవరో ఉన్నారు, మనమైతే లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఉండదు. సో మీరు కూడా ఎప్పుడు వచ్చి ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. సో గైస్, చూసారు కదా, ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. మన భీమవరంలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు చదువుకున్న కాలేజ్ అయితే ఉంది. ఆ కాలేజ్ కూడా మీకు అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రభాస్ గారు అనే కదా, ఇంకా కొంతమంది యాక్టర్స్ కూడా అదే కాలేజ్లో చదువుకున్నారు. సో మీకు అయితే ఇప్పుడు ఆ కాలేజ్ చూపిస్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో కాలేజ్ నేమ్ వచ్చేసి డిఎన్ఆర్ కాలేజ్. భీమవరంలో చాలా మందికి కాలేజ్ గురించి తెలుసు. సో ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా తెలిసింటే కింద కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మీలో మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. నేనే వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు కనిపిస్తుంది వచ్చేసి పద్మాలయ థియేటర్ అనమాట. ఇది చాలా కాలం నుంచి అయితే ఉంది థియేటర్ కూడా. సో ఇప్పటికే ఫేమస్ అయింది. సో గైస్, భీమవరంలో ఫుడ్ బాగా ఫేమస్ అయిన ఒక రెస్టారెంట్ అయితే చూపిస్తాను. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి వెంపరాజు గారి వంటిల్లు. సో వీళ్ళ దగ్గర అయితే ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడ ఫుడ్ తినడానికి, ఎప్పుడు ఖాళీ ఉండదు. సో టేస్ట్ మాత్రం నిజంగా వేరే లెవెల్లో ఉంటుంది, ఎప్పుడైనా వస్తే ట్రై చేసి చూడండి. సో ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే ఇందాక చెప్పుకున్న డిఎన్ఆర్ కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి డిఎన్ఆర్ కాలేజ్ రూట్ అనమాట. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది కాలేజ్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే డిఎన్ఆర్ కాలేజ్ లోపలికి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి ఇండోర్ స్టేడియం. ఇంకా ఈ కాలేజ్ లోపల పెద్ద గ్రౌండ్ కూడా అయితే ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. సో గైస్, ఈ కాలేజ్లో డిగ్రీ, బీటెక్, పాలిటెక్నిక్ ఇలా చాలా రకాల కోర్సులు కూడా అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా మంది చదువుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ స్కూల్ కూడా అయితే ఉంది. సో గైస్, మీకు ఇందాక చెప్పాను కదా, ఇదే గ్రౌండ్ చాలా పెద్దగా అయితే ఉంటుంది.
సో చూసారు కదా గైస్, ఇదే డిఎన్ఆర్ కాలేజ్, మన ప్రభాస్ గారు చదువుకున్న కాలేజ్. ఇదే డిఎన్ఆర్ అంటే దంతులూరి నారాయణరాజు. సో చాలా మందికి తెలిసి కాలేజ్ గురించి భీమవరంలో. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు భీమవరంలో చాలా ఫేమస్ అయిన అలాగే అందరూ ఇష్టపడే మావుళ్ళమ్మ టెంపుల్ అయితే చూపిస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఇప్పుడైతే మీకు ఆ టెంపుల్ అయితే చూపిస్తాను. వచ్చేసి భీమవరంలో ఉన్న రైల్వే స్టేషన్, ఇది టౌన్ స్టేషన్ అని పిలుస్తారు. భీమవరంలో రెండు రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, ఒకటేమో ఇది, ఇంకొకటేమో జంక్షన్. సో బాగా దాహంగా ఉందని చెప్పి ఒక థమ్స్అప్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ నుంచి అయితే తాగుతూ వెళ్ళిపోదాం. మీకు ఇప్పుడు మావుళ్ళమ్మ టెంపుల్ అయితే చూపిస్తాను. సో మావుళ్ళమ్మ టెంపుల్కి వెళ్ళేలోపు ఒక లైక్ అయితే వేసుకోండి గైస్ వీడియోకి. సో ఇది వచ్చేసి మన భీమవరంలో కొత్తగా కట్టిన డీమార్ట్. రైల్వే గేట్ అయితే వేసాడు, ట్రైన్ అయితే వెళ్తుంది చూడండి. సో ఫ్రెండ్స్, వెళ్ళేదారులు ఫ్రెండ్ని అయితే మీట్ అవ్వడానికి వచ్చాను. వాళ్ళు అయితే పక్షులు పెంచుతున్నారు. చూడండి పక్షులు ఎంత క్యూట్గా ఉన్నాయో. మీలో ఎంతమందికి పక్షులు అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, వీళ్ళ హౌస్కి ఏవిజీ మాల్కి చాలా దగ్గరగా అయితే ఉంటుంది. మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి వీడియోలో. సో ఇక్కడ కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో, అదే మల్టీప్లెక్స్. మనం ఆల్రెడీ మల్టీప్లెక్స్ గురించి చాలా వీడియోస్లో అయితే చేసాము. సో ఎవరైనా చూడకపోతే చూడండి, మన ఛానల్లో అయితే ఉంటాయి వీడియోస్. సో గైస్, ఇప్పుడైతే మనం భీమవరంలో ఉన్న మావుళ్ళమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనం బైపాస్ రోడ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మావుళ్ళమ్మ టెంపుల్కి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మళ్ళీ ఇంకో ట్రైన్ అయితే వెళ్తుంది చూడండి గైస్. మీలో ట్రైన్ జర్నీ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇదే మనం ఇందాక చెప్పుకున్న మావుళ్ళమ్మ టెంపుల్. ఇది చాలా ఫేమస్ భీమవరంలో. చాలా ఊర్ల నుంచి వస్తారు ఈ టెంపుల్ చూడడానికి. సో మీలో ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఈ రోజు వీడియో. ఎంతవరకు చూసారంటే మన వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.